దేవునికి స్తోత్రం. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియమైనటువంటి సంఘబిడ్డలకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అను కార్యక్రమమును శ్రద్ధ కలిగి ఆశ కలిగి ప్రేమతో వింటున్నా చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి దేవుని వాక్యం వినడానికి మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి మంచి అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం విందాం శ్రద్ధగా. పరిశుద్ధ గ్రంథములో నుండి దెసలోనికలకు రాస్తాడు అపొస్తలుడు పౌలు దెసలోనికలకు రాసినటువంటి పత్రిక 4:16 మనము చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. దేవుని యొక్క సంఘమా, అపొస్తలుడైనటువంటి పౌలు దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 4:16 మన చక్కని మాటను మనం చదువుకున్నాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులము నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకం వచ్చేటువంటి ప్రభుతో క్రీస్తునటువంటి వారు మొదట లేవాలంటే ఏమండి, ఈ లోకంలో మనము ఆయనందు రక్షణ పొందాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి, మన మనసును మార్చుకోవాలనగా మారుమనసు పొందాలి, ప్రభు పాదాల చెంత మనము చేరాలి. చేరి ఆయనందు విశ్వాసం కలిగి నమ్మకంగా మనము జీవించేటువంటి వారముగా మనము ఉండాలి, ప్రభు కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. మధ్యాకాశములో ఏమండి ప్రభు వచ్చి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చి క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతారు. ఆ మీదట మనం సజీవులముగా ఉండేటువంటి మనము కూడా మార్పు చెందబడి మనము కూడా వారితో కూడా ఏకంగా ప్రభు దగ్గరికి వెళతాం. కనుక ఆ మధ్యాకాశానికి ప్రభు వచ్చేటువంటి దాని కొరకు మనము ఎదురు చూడవలసిన వారం అయ్యున్నాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తే బుద్ధి కలిగినటువంటి కన్యకులు ప్రభు కొరకు ఎదురు చూశారు, ప్రభు కోసం ఎదురు చూశారు, ప్రభు రాక కోసం ఎదురు చూశారు, ప్రభు మాట కోసం ఎదురు చూశారు, ప్రభు స్వరం కోసం ఎదురు చూశారు. అందుచేత దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి వారు ఎత్తబడ్డారు, బుద్ధి లేనటువంటి వారు విడువబడ్డారు. కనుక ఇదిగో మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రభు రాక కొరకు ఎదురు చూడాలి. మనం ప్రభు యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ఏమండి, కనుక ఆయన మరి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ క్షణమును వస్తాడో మనకు తెలియదు, ఏ జామును వస్తాడో మనకు తెలియదు. అలాగే దొంగ వచ్చేటప్పుడు తెలియదు, వెళ్ళేటప్పుడు కూడా తెలియదు. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఇప్పుడు నీ ఎదురు చూపులు ప్రభు కోసమేనా? నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పన్నువు మరి పండుకున్నా, బయటికి వెళుతున్నా, ఆత్మ సంబంధమైన విశ్వాసిగా నీవు ఉన్నావా? ఉన్నటువంటి నీవు ఎటు చూస్తున్నావు? నీ చూపు ఎటు ఉంది? నీ గమ్యం ఏమిటి? నీ దారి ఏమిటి? నీ ఆలోచనలు ఏమిటి? పరిశీలన చేసుకో. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకు నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులము నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొండకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. ఏమండి, మరి రెప్పపాటున మార్పు చెందేదానికి లాగా ఉన్నామా? లేదు, ముందుగానే ఒకవేళ మనం చనిపోతే ప్రభు వచ్చినప్పుడు కేకేసినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో బోరతో వచ్చినప్పుడు మనము కూడా ఎత్తబడతాం. లేదా ఒకవేళ మన శరీరానుసారంగా ఉన్నామనుకోండి, రెప్పపాటున మార్పు చెందబడతాం. దాని కొరకు ఖచ్చితంగా మనము
ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం, ఆశ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం, ప్రభుని హత్తుకుని ప్రభుని వెంబడించవలసిన వారమై ఉన్నాం, దేవునిందు భయభక్తులు కలిగిన మార్గాలలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఉదాహరణకు దేవుని బిడ్డలారా, ఉదయం నుండి సాయంత్రకాలం వరకు మనకు చూపు, మనకు ఆలోచనలు, మన దృష్టి, మన కనుచూపు ఎటు పోతుంది మనం పరిశీలించుకోండి. ఒకసారి మనం చూసుకుందాం, భయంకరమైన ఎండ దినాలు వచ్చినాయనుకోండి. ఎండల్లో ఏమండి, మనం ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనం దేనికోసం ఎదురు చూస్తాం? చల్లని నీరు కోసం మనం ఎదురు చూస్తాం, చల్లని నీరు. ఆ నీరు త్రాగిన తర్వాత దప్పికి తీరిపోదు. దప్పికి తీరిన తర్వాత అమ్మయ్యా ప్రాణం వచ్చింది, ప్రాణం పోసింది అన్నట్లుగా ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా, అది ఆకలేసింది అనుకో, నువ్వు ఏం చేస్తావు? ఎంత రుచికరమైనటువంటి టిఫిన్లు మనం తిన్నప్పటికీ ఆ ఒర్రి మెతుకులు కాస్త ఆహారం పడితేనే మనిషికి ఆకలి తీరుతుంది. ఈ పై సిరితిండి ఎంత తిన్నా అది తృప్తికి మాత్రమే, కానీ కడుపు నిండా ఆకలి ఏమాత్రం కూడా తీరదు. ఆకలేస్తేనేమో అన్నము కొరకు ఎదురు చూస్తావు, నీవు దప్పికేస్తేనేమో నీళ్ళు కోసం ఎదురు చూస్తావు, స్త్రీ కానీ పురుషుడు కానీ వయసు వస్తే పెళ్లి కోసం ఎదురు చూస్తావు. నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, యవనకాలం వచ్చింది, నాకు మంచి భార్య ఎప్పుడు దొరుకుతుంది, నాకు మంచి భర్త మరి ఎలాంటి వాడు దొరుకుతాడో, ఏమండి మా కుటుంబ సభ్యులు ఎలాంటి ఎలాగుంటారో అని అలాంటి ఆలోచన కొరకు మనం చూస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. మంచిగా కుటుంబం కొరకు, భర్త కొరకు, అత్త కొరకు, ఆడబిడ్డల కొరకు ఎలాంటి వారు దొరుకుతారో అని వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క బిడ్డారా, పెళ్ళయిందనుకో నీకు ఇక ఏమిటి, పిల్లల కొరకు. పెళ్ళి కాకముందేమో పెళ్ళి అవ్వలేదని పెళ్ళైన తర్వాత పిల్లల కొరకు ఎదురు చూస్తాం. అయ్యగారు మరి అబ్బాయికి పెళ్ళి 5 ఏళ్ళయిందయ్యా ప్రార్థన చేయండి, పెళ్ళి 7 ఏళ్ళయింది ప్రార్థన చేయండి. చూసారా దేవుని బిడ్డరా, వారి కొరకు, పిల్లల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏమండి ఒకవేళ పిల్లలు పుట్టి అది మగపిల్లలు పుట్టారనుకో, అయ్యగారు మరి ఇద్దరు మగపిల్లలు అయ్యా ఒక ఆడపిల్ల కోసం ప్రార్థన చేయండి, ఒక ఆడపిల్ల ఉందయ్యా ఇద్దరు మగ మనకు బాబు కోసం ప్రార్థన చేయండి, వారికి వారికి తోడు కదా. లేని దానికోసం మనిషి ఎప్పుడు కూడా ఎదురు చూపులే, ఎదురు చూస్తూ ఆశ కలిగి ఉంటారు దేవుని బిడ్డలారా. ఏమండి అలాగే నువ్వు చిన్న తాటేకింట్లో ఉన్నావు అనుకో, డాబా కొరకు ఏమండి ఎప్పుడు డాబా కట్టాలి అని ఎదురు చూస్తావు, ఆశ కలిగి ఉంటావు దేవుని బిడ్డలారా. భార్య బయటికి వెళ్ళిందనుకోండి, ఏదైనా ఊరు కానీ ఏదైనా పనికని భార్య వచ్చే వరకు భర్త ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి భర్త కోసం భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది మానవ నైజం, మానవిక ఆలోచన. మానవ చూపు ఎప్పుడు కూడా ఏమండి క్రింది వైపే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా అసలు క్రింద వైపు ఏం ఏ జంతువు చూస్తుంది చెప్పండి? కింద వైపు ఏ జంతువు చూస్తుంది? పంది. కింద చూపంట పంది చూపంట, పంది ఎప్పుడు కూడా కిందే చూస్తుంది. కారణం ఏంటంటే దానికి మెడ పైకి ఎప్పుడు కూడా లేగదు. ఏ జంతువులైనా సరే పైకి చూస్తాయి, అరుస్తాయి, కరుస్తాయి, మురుగుతాయి, కానీ పైకి తల పైకి తలనెత్తలే. పంది దాని పుట్టుకు నుంచి చనిపోయే వరకు కూడా ఏమండి కిందే చూస్తుంది. అది ఎప్పుడు పైకి చూస్తుంది? దాన్ని కోసుకునేవాడు ఉంటాడే పట్టుకుని వెళ్ళేటప్పుడు 4 కాళ్ళు కట్టి 4 కాళ్ళ మధ్యన కర్ర పెట్టి వాడు మోసుకెళ్ళినప్పుడు ఆ బాడీ అంత కిందకెళ్ళి కింద భాగం అంతా పైకి వచ్చి కళ్ళు పైకి తెలిసినప్పుడు అబ్బా ప్రపంచం ఎంత బాగుంది, ఈ ఆకాశం ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఏమండి ఇవన్నీ కూడా ఈ చెట్లు చేపలు అన్ని బ్రహ్మాండం కనపడతాయి. ప్రయోజనం ఉందా? అది కాసేపుడుగో కూసేపుడుగో కోసేస్తారు చంపేస్తారు. బ్రతుకునంత కాలము దేవుని బిడ్డరా ప్రభు కోసం మనం ఎదురు చూడాలి, ప్రభు కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం ఎదురు చూడాలి, ఆశ కలిగి ఉండాలి. కానీ ఏదో చనిపోయేటప్పుడు చాలామంది కూడా చివరి క్షణాల్లో ప్రభు దగ్గరికి వస్తారు. వయసు అంతా, యవన కాలం అంతా, యవన బలం అంతా, శక్తి అంతా, ధనం అంతా, ఆరోగ్యం అంతా లోకములో ఖర్చు పెట్టేసి
ఏమండి చెరుకు రసం కనుక చెరుకు తీసేసి రసం తీసేసినాక ఆ చెరుకు ఎలా పిప్పు అయిపోద్దో అలా పిప్పు లాంటి వృద్ధులు చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు. కానీ ఆ క్షణంలో కూడా ప్రభు రావద్దు వెళ్ళిపోమని అనడు. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు రమ్మనడు, వద్దనడు, రమ్మంటాడు. అయితే ఒకటే, నీ జీవితంలో నీకు బహుమానాలు ఉండవుగా, కిరీటాలు ఉండవుగా, నీ జీవితం అంతా లోకలు గడిచి చివరి క్షణంలో ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభు ఏమంటాడంటే ప్రతివాని మోకలు వేస్తున్నామని వంగాలని, ప్రతివానికి నాలుక ప్రభు ఒప్పుకు తినాలని. యవన కాలంలోనే కావాలి, బాల్య దినంలోనే కావాలి, లేదా యవన ప్రాయంలోనే కావాలి, అంత అయిపోయినా కాదు. నీకు పరలోక రాజ్యంలో గొప్ప భాగ్యం కావాలంటే నీ చూపు అంత కింద చూపు కాకుండా, పక్క పక్కన చూపు కాకుండా, లోకపు చూపు కాకుండా, పాపపు చూపు కాకుండా, నీ నీ యొక్క చూపు ఏమని తిన్నగా స్ట్రైట్గా దేవుని వైపు చూడు. దేవుని కొరకు ఆశ కలుగుండు ప్రియ దేవుని కబిడలారా. ఇహ సంబంధమైన వాటి మీదే నువ్వు నీ దృష్టి. చిన్న ఉద్యోగం నువ్వు కలిగి ఉన్నావనుకో, ఏమండి పెద్ద ఉద్యోగం కావాలి, ఏమండి పెద్ద ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి. చిన్న జీతం అనుకో, నీకు పెద్ద జీతం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తావు, పిల్లల పిల్లల కోసం ఎదురు చూస్తావు. తల్లిదండ్రులు ప్రియ దేవునికి బిడ్డరా. పాప పుడితే బాబు, బాబు కోసం పాప ఎదురు చూస్తూ ఉంటాం. నీ జీవితంలో ఎకరం పొలం కొన్నావు అనుకోండి, ఇంకా 4 ఎకరాలకి దాన్ని సమకూర్చాలి కదా. ఒక ఇల్లు ఉందనుకోండి, మరొక ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఎదురు చూస్తావు. సంపాదించాలని ఎంపర్లాడుతూ ఉంటావు. వాటిని గల కోరికపడి పరిగెత్తుతూ ఉంటావు. అవి దొరకలేదనుకో ఏడుస్తావు, దొరికినందుకు సంతోషపడతా ఉంటావు. దేవుని పిల్లలారా, ఇహ సంబంధమైన వాటి మీదే మన మనసులు, మన చూపు, మన ఆలోచనలు, మన కోరికలు. పరిశీలించుకో, పరీక్షించుకో. ఆయన ప్రధాన ఏంటి ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకండి ప్రభు దిగు వస్తున్నాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు, మనకంటే ముందుగా చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత ప్రభుని కలిగి ప్రభు మార్గంలో మనం జీవిస్తామంటే ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారు రెప్పపాటున మార్పు చెందబడతారు, రెప్పపాటున మార్పు చెందబడతారు. నీవు రెప్పపాటున మార్పు చెందబడాలంటే నీవు ఆయన కొరకు ఎదురు చూడాలి, నీవు ఆయన కొరకు నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సంబంధమైన పిచ్చి పోగులు నుండి మన చెవులకు బంగారు పోగులు చేసుకోవాలి. ఏదొక విధంగా మనం సంపాదించాలి, ఏదొక విధంగా దాని ఖరీదుకు మనం కావాలి అని ప్రియ దేవునికి బిడ్డారా మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఏమండి సైకిల్ మీద నడిచావనుకో, నీవు సైకిల్ మీద పనిచేసిన నీవు బైక్ కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక బైక్ ఉందనుకో నీవు తృప్తి పడవు, 2 బైకులు కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డారా, ఎప్పటికప్పుడు ఈ మహానుడుకు ఇహ సంబంధమైన వాటి మీద ఏమండి కోరిక 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 ఆలోచనలు చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుని కూడా ఆర్ వై వెయిటింగ్ ఫర్ జీజస్. నీవు నేను మనము యేసు ప్రభు కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి, ఏమండి ఆయన కొరకు మనం పరిగెత్తాలి, ఆయన కొరకు మనం నడవాలి. పౌలు గారు అంటాడు, ఐఆమ్ రన్ ఫర్ జీజస్, నేను ప్రభు కొరకు పరిగెత్తుతున్నా, ఏమండి ప్రభు కొరకు నేను నడుస్తున్నా అంటున్నాడు. మనం కూడా ప్రభు కొరకు పరిగెత్తే వారముగా, మనం కూడా ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారముగా, మనం కూడా ప్రభు కొరకు ఏమని ఆశ కలిగినటువంటి వారముగా మనము ఉండాలి, ఎదురు చూడాలి. ప్రార్థనతో, వాక్యముతో, బుద్ధిగలిని కన్యకల వలె ఏమండి ప్రభు మధ్యాకాశానికి రాబోతున్న తన కోటానుకోట దూతలు వెంటబెట్టుకుని, దేవుని దూతలు వెంటబెట్టుకుని, దేవుని బిడ్డ ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడిన వారి కొరకు సిద్ధపడుతున్నావా నీవు సహోదరి సహోదరుడా? ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం. పిల్లకి పెళ్ళామని, పిల్లకి పిల్లల పుట్టని, ఉద్యోగం రాని, వ్యాపారం రాని, ఇల్లు కట్టుకొని లేని ఎన్నో వాయిదాలు వేస్తున్నావా? ప్రభు కొరకు ఎదురు చూడటం మానేసి ఇహ సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తున్నావా? సమయం లేదు, గడియ లేదు, కాలము త్వరితంగా వెళ్ళిపోతూ ఉంది. నా ప్రియమైనటువంటి వారిలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరితో పోటీ పడినా, ఎవరితో పందెం పెట్టుకున్నా, ఎవరి కొరకు ఎదురు చూసినా ప్రయోజనం లేదు. కానీ నువ్వు దేని కొరకు ఏ విధమైనటువంటి పందెం పెట్టుకోవాలి, దేని కొరకు ఎదురు చూడాలి, దేని కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి? నీ ప్రకృతి సహోదరి, నీ తోటి విశ్వాసి 6 గంట ప్రార్థన చేస్తుంది అనుకో, నీకు రోషం వస్తుందా? నేను గంట ప్రార్థన చేయాలి అని నీలో ఉంటుందా? ఆ ఆశ కలిగి ఉంటున్నావా ప్రియ దేవుని కబిడలారా?
ఏమని నా ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసి రెండు అధ్యాయాలు చదివింది డైలీ, నేను నాలుగు అధ్యాయాలను చదవాలి. ఆమె గంట ప్రార్థన చేస్తే నేను రెండు గంటలైనా ప్రార్థన చేయాలి. ఏమని ఆమె మంచిగా దేవునికి దశంభాగాలు మొక్కుబళ్ళు కానుకలు ఇస్తూ ఉంటే నేను కూడా దేవునికి అంతకంటే ఎక్కువ చేయాలి అనే ఆశ నీలో ఉందా? ఆ ఎదురు చూపు నీలో ఉందా? ఆ ఎదురు తత్వం అనేది నీలో ఉందా? ఏమండి దేవుని రాక కొరకు సిద్ధపడదామనేటువంటి ఆలోచన నీలో ఉందా? ఇహ సంబంధమైన వాటి మీదే నీ జీవితము ఆధారపడి ఉంటే ప్రయోజనం లేదు. ఇహ సంబంధమైన వాటి మీదే నీ మనసు పెట్టుకుంటే ప్రయోజనం లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవునికి బిడలారా, ఇహ సంబంధమైన వాటి మీద ఎంత మనసు పెట్టుకున్నా, ఏమని ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ఎన్నో సంపాదించుకున్నాడు, ఎన్నో సాధించాడు. ఆయన చనిపోయేటప్పుడు ఏమని తనకున్నటువంటి సైన్యాన్ని పిలిచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోయేటప్పుడు నా చేతులు రెండు కూడా బయట పెట్టండి, రెండు చేతులు బయట పెట్టి నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకని? ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత యుద్ధం చేశాడు, ఎంత సంపాదించాడు, నాది 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 అని ఎంత ఎదురు చూసి కావలసిన వాటి అన్నిటిని సంపాదించుకున్నాడు. చివరికి ఏం తీసుకెళ్ళాడు? కాబట్టి ప్రియుడా, ఖాళీ హస్తాలే తీసుకెళ్ళాడు. మనం కూడా ఏమి తీసుకుని వెళ్ళలేము, ఎంప్టీ హ్యాండ్స్తోనే వచ్చాం. ఎంప్టీ హ్యాండ్స్తోనే మనం వెళ్ళిపోవలసినటువంటి వారం అయి ఉన్నాం. మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేము. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నా? పరిశీలించుకో, పరీక్షించుకో. దేవుని బిడ్డ, ఎదుటకు నీ ఎదురు చూపంతా కూడా నీ ప్రక్కన విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎలా నడిపించబడతా ఉంది? దానికంటే ఎక్కువగా మనము ఎవరు నడిపించబడాలనేటువంటి దాని కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. గమనించండి, మరి బుద్ధి కలిగిన కన్యక, మరి అక్కడ కన్యకులు 10 మంది అని ఉన్నాయి. 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏం చేశారు? వెలిగించబడిన దీపము ఆరిపోకుండా, వెలిగించబడిన దీపము ఎప్పుడు మలినము కాకుండా, ఏమండి అది వెలిగించుకుంటూ, అది కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ, ఆయన ముఖం ఎప్పుడు చూస్తామా, ఆయన కేక ఎప్పుడు మనం వింటామా, ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళతామా, ఈ శ్రమలన్నీ, ఈ శోధనలన్నీ, ఈ బాధలన్నీ, ఈ కరువులు, ఈ ఖడ్గాలు, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, ఇహ సంబంధమైన లేమిలి కలిమిలి కష్టాలు, వీటిని విడిచిపెట్టి ఉన్న పాటను ఎగిరి మనం పరలోకానికి వెళ్ళిపోతామనే వాడు ఎదురు చూశారు. బుద్ధి లేని 5 కన్యకులు ప్రక్కనే ఉన్నారు. వారికి ఏమైనా ఆలోచన ఉందా? బుద్ధి కలిగినటువంటి వారు ఎలా నడుస్తున్నారు, ఎలా పాడుతున్నారు, ఎలా వాక్యం చదువుతున్నారు, ఎలా మరి వాక్యానుసరంగా జీవిస్తున్నారు, ఎలా వారి దీవిటిలు ఆరిపోకుండా కాపాడుకున్నారు? దేవుని పిల్లారా, వారిని చూసి వీరు నేర్చుకోలేకపోయారు, వారిని చూసి వీరి గ్రహింపు వీరికి రాలా? వారు అట్లాగే ఉంటారులే. ఏమండి వారు అదే విధంగా ఉంటారులే కదా. ఇంతకుముందు ఎపిసోడ్లో దేవుని వాక్యం మనం చెప్పుకున్నాం. అంత ఆ 5 బుద్ధిగలని కన్యకలు యథార్థమైన జీవితం మనం కలిగి ఉంటే మనం బ్రతకలేము, మనం నడవలేము. మన దృష్టి మందే, మన చూపు మందే, మన ఆలోచన మందే, మన ప్రయత్నాలు మనవే, మన నడకలు మనవే అనుకుని నడిచారు. బుద్ధి కలిగిన వారు ఎత్తబడ్డారు, బుద్ధి లేని వారు అలా ఉండటాన్ని బట్టి, ప్రభు కొరకు ఎదురు చూపు లేకపోవడాన్ని బట్టి, ఏమండి భవిష్యత్ కాలంలో గుర్తించకపోవడాన్ని బట్టి బుద్ధి లేని వారు ఏమైపోయారు? 5 విడవబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయం ముందు దేవుని వాక్యం నా ప్రియ దేవుని యొక్క బిడలారా, నేను రాజులు అవ్వాలని, నేను ప్రధానమంత్రులు అవ్వాలని, ముఖ్యమంత్రులు అవ్వాలని, ఎమ్మెల్యేలు అవ్వాలని, ఎంపీలు అవ్వాలని, ఎవరి ఏదో రాజకీయాలుగా ఏదో రవడేసంగా పేరు తెచ్చుకోవాలి, పేరు సంపాదించుకునే వారి కొరకు మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. ప్రయోజనం లేదు. ఏది ఉన్నా లేకపోయినా మన ప్రభు కొరకు ఎదురు చూడటమే మనకు గొప్ప ఆశీర్వాదం. ఏమండి అలనాడు భక్తులు ప్రభు కోసం ఎదురు చూసి పరలోక రాజ్యము కొరకు వారు వెళ్ళిపోయారు, పరలోక రాజ్యంలో వారు ప్రవేశించారు, ఉన్నతమైన రాజ్యముల వరకు ఉన్నారు, దేవుడితో ఆనందముల వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం, మనము కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన నీతిని, మన భక్తిని, మన యథార్థని, మన సత్యాన్ని మనము ఎవరిని కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన ముందుకు మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగిన వారు ఎదురు చూశారు, బుద్ధి లేని వారు ఏమైపోయారు? విడవబడ్డారు. అందుకే పరమగీతాలు 1వ అధ్యాయంలో ఏమండి ఇక్కడ మాటను మనం గమనించినట్లయితే, ప్రభు తన బిడ్డలను ఎలా కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని అని కోరుకుంటున్నాడంటే, పరమగీతములో 1వ అధ్యాయము 9వ వచనము
నా ప్రియరాలా, ఫరో యొక్క రథాస్తంభులతో నిన్ను పోల్చెదను. అది నా ప్రియరాలా, ఫరో యొక్క రథాస్తంభులతో నిన్ను పోల్చెదను. ఏమని అవి చక్కగా ఆ యొక్క ఫరోకి ఏమని ఉన్నటువంటి ఆ రథము, ఆ రథములకు ఉన్నటువంటి గుర్రములు దేవుని యొక్క పిల్లలారా చక్కగా ఆ యజమానికి మాటకు లోబడతాం. ఇదిగో యజమాని కొరకు ఎదురు చూడటం, యజమాని వచ్చి ఏ మాట చెబితే ఆ మాట వినటం, ఏమండి నడవమంటే నడవటం, పరిగెత్తమంటే పరిగెత్తటం, ఆగమంటే ఆగటం. అలాగిన యజమాని మాట కోసం అవి ఎదురు చూసేవి, యజమాని మాటకు లోబడేవి, యజమాని మాట అంటే ఆశ కలిగి భయభక్తులు కలిగి నడిచేవి. అందుకనే దేవుని బిడ్డరా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆ ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చదను. సొలొమోను పరమగీత చక్కని మాటలతో చెబుతున్నాడు, ఒక స్త్రీని, ఒక సంఘమును, ఒక క్రైస్తవ బిడ్డలైనటువంటి మనలను ఆ ఫరో యొక్క రథాశ్రములతో ఆయన పోలుస్తున్నాడు. కనుక మనము ఆ యొక్క రథముల వలె యజమాని కొరకు ఏ విధంగా ఎదురు చూస్తున్నాయో, ఏ విధంగా నడిపించబడుతున్నాయో, మనము కూడా ఆ విధంగా నడిపించబడతాం. మన ఆధ్యాత్మికమైన జీవితమును ముందుకు మనం కొనసాగుతాం, మన విశ్వాస జీవితం ముందుకు మనం కొనసాగుతాం, మన ప్రార్థన జీవితాన్ని ముందుకు మనం కొనసాగుతూ పెళ్లి చేసుకుని యవనస్తుడు అందమైనటువంటి స్త్రీ కోసం చూస్తాడు, తర్వాత ఆస్తి కూడా కావాలని ఎదురు చూస్తూ ఉంటాడు, తర్వాత ఏమండి ఆ కట్నం వచ్చినటువంటి ఆ కట్నంతో పాటు వారి వెనక వచ్చే ఆస్తి కూడా ఎంత వస్తుందో మనకి. ఆ విధముగా మానవుడు ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు కలిగి ప్రియుడా ఈ లోకంలోనే జీవిస్తున్నారు. కనుక ఏది మనది కాదు, ఈ లోకంలోనికి మనం ఏదీ తేలేదు, ఏవి కూడా మనం తీసుకుని వెళ్ళలేము. కనుక నా ప్రియమైన వాడారా, ఆయన కొరకు మనము ఎదురు చూడవలసిన వారమైనా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఆయనలాగా మనము సిద్ధపడుతూ ఆయన ఎందు మనము మెలకువగలిగి ఏమని ఇదిగో మనము మన సోదరులో ప్రవేశించుకుంటున్నారంటే మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు కదా. ఇక్కడ దశలకు రాసిన మొదటి పత్రికలో 5వ వచనం ఏమంటాడు, సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదిన వచ్చని మీకు బాగుగా తెలియను, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమి లేదని చెప్పుకుని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికమైన ఆశ్రమం తట్టిస్తుంది, కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ పౌలు గారు దశలోనికి మొదటి సంఘానికి చెబుతున్నాడు, సహోదరులారా ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. ఏ కాలం గురించి చెప్పండి దేవుని బిడ్డ, ఏ కాలం గురించి, ప్రభు వచ్చే కాలం గురించి, ఏ సమయం గురించి, ప్రభు వచ్చే సమయం గురించి రాయనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెబుతున్నా, ఆల్రెడీ మీకు బోధిస్తున్నా, ఆ కాలం గురించి సమయం గురించి మీకు తెలుసు. కనుక సిద్ధపడండి, దేని కొరకు ఎదురు చూస్తున్నావు, దేని కొరకు ఎదురు చూస్తూనే కాలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని గడుపుకుంటున్నావు. కనుక మన ప్రయాణం ప్రభు కోసమే, మన చూపు ప్రభు కోసమే, మన నడక ప్రభు కోసమే, మన పనులు ప్రభు కోసమే, మన క్రియలు మన కార్యాలు ప్రభు కోసమే, మన జీవితం అంతా ప్రభు కోసమే, మన వెండి మన బంగారములు మన ఆస్తి పాస్తులు ప్రభు కోసమే. అంటే ప్రభుకిచ్చి ప్రభు పరిచయని గణపరుస్తూ ప్రభు పరిచయలు ముందుకు నడిపిస్తూ దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారు ఉన్నాం. ధనవంతులైన నీవు నీ ధనాన్ని ప్రభుకి ఇచ్చాను ఎదురు ఆయన రాకడ కోసం ఎదురు చూడు. పేదరాలైన నీవు ఆనాడు పేదరాలు రెండు కాసులు కలిగి ఉంది ప్రభుకి ఇచ్చింది, ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలా నీవు నీకు కలిగి ఉన్నదానిని ప్రభుకిచ్చి ప్రభు పరిచర్ని ప్రోత్సహించి ప్రభు పనిని దీవించి ప్రభు పనిని ఏమని నీవంతా నువ్వు ముందుకు నడిపించే వ్యక్తిగా ఉంటూ ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడవలసి వారమయ్యన్నా. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు, ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక మన చూపు ఏమని ఆదివారపు ఆరాధన కొరకు చూస్తూ, మన చూపు శనివారం ప్రార్థన కొరకు చూస్తూ, మన చూపు బుధవారం ప్రార్థన కొరకు చూస్తూ, మన చూపు ఇక దైవ సేవకుడు కొరకు ఎదురు చూస్తూ, సంఘం కొరకు ఎదురు చూస్తూ దేవుని పిల్లరా ఆయన కొరకు ఎదురు చూడవలసి వారమైనా. ఏమండి గనురాలకు దేవుడు ఇదిగో ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మరి ఆ గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత తండ్రి గారు పొలానికి తీసుకుని వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మరి ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుని బిడ్డారా ఇదిగో మరి ఆ గనురాలు ఏమండి ఏలియకు ఇదిగో మరి క్షమించండి ఆ యొక్క గెహాజ్కి కబురు మరి ఎలీషాకు కబురు పంపించినప్పుడు ఎలీషా గారు తన గెహాజ్ని పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డారా ఏమండి ఆమె ఏమంటుందంటే ఆయన కాదు
నా కొరకు ప్రార్థించినా నా కొరకు నడిచేటువంటి నా యజమానుడే రావాలని. ఎవరి కొరకు? ఎలీషా కొరకు ఎదురు చూసింది ఆమె. తన శిష్యుడు అనేటువంటి గ్రహాజిని పంపించాడు ఆయన. ఈయన కాదు, నా గురువు నా దైవజనుడే మా అయ్యగారే రావాలని చెప్పి ఎలీషా కొరకు ఎదురు చూసింది. ఆయన వచ్చాడు. చనిపోయిన బిడ్డ మీద బిడ్డ దగ్గరకు గదిలోకి వెళ్ళాడు. ఆ బిడ్డ మీద పొడుకుని ప్రార్థించగా ఆయనలో ఉన్న వెత్త కలగక ఆత్మ లోపలికి వెళ్ళగా పోయిన ఆత్మ ప్రాణం తిరిగి మరలా వచ్చింది. ఏడు తుమ్ములు తుమ్మి లేచి కూర్చుని ఎంతో ప్రభుని స్తుతించట్టుగా మనం చూస్తామన్నాం. కనుక ఏమండి, ఆ గనురాలు ఎలీషా కొరకు ఎదురు చూసేట్టుగా, నీవు కూడా నీ దైవజనుల కొరకు, సంఘము కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు, ఆధ్యాత్మిక జీవితమును కాపాడుకుంటూ, నీతిని కాపాడుకో నమ్మకంగా, యథార్థ కాపాడుకో నమ్మకంగా, సత్యమును కాపాడుకో నమ్మకంగా, ప్రభు కొరకు నమ్మకంగా ముందుకు మనం కొనసాగుతూ ఆయన కొరకు ఎదురు చూడవలసి వారమైనా నీవు నేను మనము. ఆర్ ఏమండి, ఆర్ వై వెయిటింగ్ ఫర్ జీజస్. నీవు నేను మనము ప్రభు కొరకు ఎదురు చూద్దాం. మన చూపంతా, మన మనసంతా, మన ఆలోచనంతా, మన నడకంతా, మన క్రియలన్నీ, మన ఉద్దేశములన్నీ ఎదురు కొరకు చూస్తూ మన ముందుంచబడ్డ పందెములో ముందుకు మనం కొనసాగుతాం. ఒకవేళ ఎంతవరకు నువ్వు ప్రభు కొరకు ఎదురు చూడక, లోక సంబంధమైనటువంటి వారి కొరకు ఎదురు చూసామేమో, ఈ వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా, నాకు అంత అవగాహన అంత లోతుగా నాకు తెలియలేదయ్యా, నేను ముందుకు నడిపించబడలేకపోయినయ్యా, లోక సంబంధమైన విషయాల్లో ఈ వాక్యానుసారంగా నేను లోకవైపు నేను చూశాను. ఇప్పుడు వాక్యం ఉన్న దగ్గర నుంచి కూడా నేను నీ కొరకు చూస్తాను ప్రభా, నీ కొరకే నేను వెయిటింగ్, నీ కొరకే కనిపెడతా, నీ కొరకే ఎదురు చూస్తా. నువ్వు ఎప్పుడు వస్తావో నా కొరకు, నేను అప్పుడు నీ కొరకు సిద్ధపడుతున్న ప్రభా. నేను ప్రార్థన చేసుకుందాం, ప్రభు కార్యము కొరకు ఎదురు చూద్దాం, ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. ఆయన పిలిస్తే పిలుపు అందుకుని, ఒకవేళ ముందుగా మనము చనిపోయామా, ఆయన వచ్చినప్పుడు పిలిచినప్పుడు మృతులైన మనము లేపబడతాం, సజీవులుగా ఉన్నామో మార్పు చెందబడతాం. ఇది మాత్రం అదో ఇదో కాయం. కనుక నీవు ఆయన కొరకు ఎదురు చూస్తూ దేవుని వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా ముందుకు మనము కొనసాగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, కృప కలిగిన మా యేసయ్య, మమ్మలను గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక సమయంలో నీ మాటలను అందించేటువంటి, నీ మాట వినేటువంటి ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. నీ కొరకు మేము ఎదురు చూసేవారముగా, నీ కొరకు నడిచేవారముగా, నీ కొరకు ఆశ కలిగిన వారముగా, నీ కొరకు బ్రతికేవారముగా, మా బ్రతుకంతా జీవితం అంతా నీకే అంకితం చేసుకుని సమర్పించుకుని ఎదురు చూస్తూ ముందుకు కొనసాగే భాగ్యమును దయచేయమని దీవించి ఆశీర్వదించు ప్రభు. నీ ఆత్మతో నింపు నడిపించి మీరు మహిమ పొందండి. పరలోకపు దేవుని సమృద్ధిగా దయచేయండి. ఇది ఎంతవరకు వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా మీరు దీవించి, మీరు ఆశ్రయించిన ఆత్మతో నింపు నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, పరలోకపు దీవులు నాయన ఇదిగో వాక్యం ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయమని, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేనట్లు భూమి మీద నెరవేనుగాక, మా నిదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని సోదరులు తేక దుష్టుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకు సకల పరిశుద్ధులకు వాక్యమైన దేవుని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి వర్తలింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువేసు రక్తమే జయం, సైతానికి క్రియలు సర్వనాశనం, ప్రభువేసుకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. మరొక సమయంలో మనం అందరము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వందనాలు.